బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న కామెడీ షోల్లో జబర్దస్త్ మొదటి స్థానంలో ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ జబర్దస్త్ రెండు వేల పదమూడులో ప్రారంభమైంది పది సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది అయితే ఈ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ షోకి ఎండ్ కార్డ్ పడనుంది ఏమైంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం తెలుగు ప్రేక్షకులను పది సంవత్సరాలకు పైగా వారి మొహాల్లో నవ్వులు పోయిస్తున్న షో జబర్దస్త్ ఈ జబర్దస్త్ షో మొదట ఫిబ్రవరి ఏడు రెండు వేల పదమూడున ప్రారంభించారు ఈ షో ఎంతో మందికి లైఫ్ని ఇచ్చింది ఎంతో మంది కమిడియన్స్ ఈ షో ద్వారా పరిచయం అయ్యి పాపులర్ అయ్యారు చాలామంది ఈ షో ద్వారా హీరోలుగా గా డైరెక్టర్లుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఇక ఈ షోను రెండు విభాగాలుగా మార్చాక రష్మి కూడా యాంకరింగ్ చేస్తూ వస్తుంది అయితే జబర్దస్త్ షోకు మొదట యాంకరింగ్ అనసూయ జడ్జిలుగా నాగబాబు రోజా ఉండేవారు ఇక ఈ షో నుంచి రోజా నాగబాబు తప్పుకోవడంతో జనాలకు కాస్త ఆసక్తి తగ్గింది దానికి తోడు షోలో అశ్లీల కామెడీ ఎక్కువైందని ట్రోలింగ్ కామెంట్స్ కూడా వచ్చాయి మరోవైపు షోకు యాంకర్స్ మారుతూ వచ్చారు యాంకర్ అనసూయ కూడా ఈ షోకు గుడ్ బై చెప్పేస్తుంది అలా కాస్త ప్రేక్షకులు ఈ షోకు దూరం అయ్యారు ఇక ఆమె ప్లేస్ లోకి సౌమ్యారావు రాగా ఆమె కూడా ఈ షో నుంచి తప్పుకుంది ఇక ఆమె ప్లేస్ లోకి బిగ్ బాస్ బ్యూటీ శ్రీ హనుమంత్ వచ్చింది ఇక ప్రస్తుతానికి ఈ షోలకు యాంకర్లుగా రష్మి శ్రీ హనుమంత్ ఉండగా జడ్జిలుగా మొన్నటి వరకు ఖుష్బు భగవాన్ ఉన్నారు ఇక ఖుష్బు ఇటీవల తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి మహేశ్వరి వచ్చింది ఇలాంటి షో సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను ఆది శాంతి స్వరూప్ ధనరాజ్ వేణు వంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది ఇక షోకు త్వరలోనే ఎండ్ కార్డు పడనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్గా మారుతుంది దానికి కారణం టీఆర్పీ రేటింగ్స్ తగ్గడమే అని తెలుస్తుంది జబర్దస్త్ స్టార్ట్ అయిన ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి టీఆర్పీ రేటింగ్స్ రాలేదు అని తెలుస్తుంది ఈ మధ్య కాలంలో కామెడీని కమెడియన్స్ పండించకపోవడం దానికి తోడు జడ్జిలు హోస్టులు మారడం వల్లే ఇలా అయినట్లు తెలుస్తుంది ఆ కారణంగానే జబర్దస్త్ షోను ఇక ఆపేద్దాము అని మల్లె మళ్ళా నిర్ణయించుకుందని తెలుస్తుంది దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ గా స్పందించకపోయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం వర్క్స్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి దీంతో జబర్దస్త్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు